ప్రియమైన మిత్రులారా క్రీస్తు శుభకర నామమున ప్రతి ఒక్కరికి శుభాశీస్సులు ఈ రోజు మనము జ్ఞానవాణిలో భాగంగా మోషే తల్లి అయినటువంటి యోకెబెత్ గారి గురించి ధ్యానించుకుందాము కుటుంబ పరిస్థితులను మెలుకువతో చక్కబెట్టుకొను స్త్రీ ధన్యురాలు ఆమె తనయులు ఆమెను కొనియాడుదురు సామెతల గ్రంథము 31వ అధ్యాయము యోకెబెత్ గారి గురించి ఎంత ధ్యానిస్తే అన్ని గొప్ప పాఠాలు మనం నేర్చుకోవచ్చు ఇజ్రాయేలుల ప్రవాసములో రక్షణలో ఈమె పాత్ర చాలా ఉంటుంది యోకెబెత్ ముగ్గురు బిడ్డల తల్లి అహరోను మిర్యాము మోషే ముగ్గురు బిడ్డలను కూడా దైవ భయముతో పెంచినది దైవీకకరమైన బాధ్యతలను నేర్పించింది దైవ సేవకు అంకితం చేసినది ఇశ్రాయేలు ప్రజలు బానిసలుగా ఐగుప్తు దేశములో ఉన్నప్పుడు ఫరో రాజు మగ బిడ్డలు జన్మించిన ఎడల చంపివేయుడు అని ఆజ్ఞాపించెను అలాంటి ప్రమాదకర ప్రతికూల పరిస్థితులలో మోషేకు జన్మనిచ్చినది యోకెబెత్ అతి మెలుకువగా అతి జాగర్తగా భారమంతా దైవం మీద మోపి బిడ్డను దాచిపెట్టి మరీ పెంచినది అలా చేస్తే తన ప్రాణానికే ప్రమాదం అని తెలిసి కూడా బిడ్డను వదులుకోలేదు 3 నెలల తర్వాత ఏమి చేయాలో తోచని పరిస్థితిలో జమ్ము పెట్టెలో పెట్టి బిడ్డను నైలు నదిలో వదులుతుంది వదిలి వెళ్ళలేదు అక్కడ కూడా బాధ్యతాయుతంగా తన కూతుర్ని కాపలా పెడుతుంది ఆ కూతురి ద్వారా బిడ్డను స్వీకరించిన ఫరో కుమార్తె నుండి పాలిచ్చి పెంచుటకు మరల తన కొడుకును తానే తెచ్చుకుంటుంది ఎంత బాధ్యత గల స్త్రీ కదా నాకు ఇంకా ఇద్దరు బిడ్డలు ఉన్నారు కదా మూడో బిడ్డ కోసం ఇంత రిస్క్ చేయడం అవసరమా అని అనుకోలేదు అలా అనుకొని ఉంటే తన బిడ్డను ఫరోకు అప్పగించి చంపించినట్లయితే ఒకసారి ఆలోచించండి పాత నిబంధనలో తోరా గ్రంథములు మనకు మరోలా ఉండేవేమో దేవుని ప్రజలను ఐగుప్తు దేశము నుండి కానాను దేశమునకు నడిపించిన యోగ్యుడైన నాయకుడు మనకు ఉండేవాడు కాదేమో దేవుణ్ణి ముఖాముఖిగా దర్శించి ప్రభువే స్వయముగా వ్రాసిన 10 ఆజ్ఞల పలకలు మనకు అందించేవారు ఉండేవారు కాదేమో ప్రజల పక్షమున పోరాడి ప్రార్థించి దేవుని కోపమును చల్లార్చి అనేక అద్భుత క్రియల ద్వారా ఎంతో ఓర్పుతో నేర్పుతో ప్రజలను నడిపించిన మోషేను పరిశుద్ధ గ్రంథములో లేరు అని ఊహించుటకే కష్టంగా ఉంటుంది అలాంటి నాయకుని తయారు చేసిన తల్లి యోకెబెత్ ఎంత ధన్యురాలో కదా ప్రపంచంలో ఎంతో మంది తల్లులు కొంచెం కష్టం రాగానే అబార్షన్ చేయించుకుంటారు లేదా పిల్లల్ని చెత్త కుండీల్లోనో రైల్వే స్టేషన్లోనో బస్ స్టాండ్లోనో వదిలి వెళుతుంటారు బాధ్యత లేని తల్లులు బాధ్యత మోయలేని అమ్మలు యోకెబెత్ గారిని చూసి బుద్ధి తెచ్చుకోవాలి ఏ పని చేసినా బాధ్యతతో చేయాలి తల్లుల స్థానములో నిలబడిన మఠవాసులు కూడా తమకు అప్పగింపబడిన బిడ్డలను నిర్లక్ష్యం చేస్తే వారికి నేర్పవలసిన విద్య విజ్ఞాన నైతిక విలువలను నేర్పకపోతే ఖచ్చితంగా బాధ్యత లేని తల్లులతో జమే సుమా ఫరో కుమార్తె నుండి తన బిడ్డను పాలిచ్చి పెంచుటకు తీసుకొని వచ్చిన యోకెబెత్ హమ్మయ్య అని రిలాక్స్ అవ్వలేదు మరింత బాధ్యతగా తన బిడ్డకు దైవ జ్ఞానాన్ని నేర్పించింది వారి స్థితిగతులను చక్కగా వివరించింది ప్రజల పట్ల తన బాధ్యత ఏమిటో తెలియజేసింది తన వారు ఎవరో
वारी कोसम एमी चेयालो इतरलु एवरो विवरंगा नूरिपोसिंदी। वैसु वच्ची फरो भवनानिकि वेल्लेटप्पुडु आ भवनमु आ संपद आ जीवितमु आ सुखभोगालु तनवि कादु अनी विवरिंचबट्टे मोशेकु हेब्रीलु तनवारु अनी ऐगुप्तीलु तनवारु कादु अनी भावन वच्चिंदी। यावे देवुडु మోషేకు పొదలో దర్శనం కాక మునుపే తన ప్రజలను కాపాడుకోవాలని ఐగుప్తీని చంపాడు। ఇది తల్లి నేర్పిన జ్ఞానం కాదా? యోకబెత్తు పెంపకములో ఉన్న మంచితనం కాదా? అబ్బా, నా బిడ్డ మంచి ప్యాలెస్ లో రాజుగా బతుకుతాడు, సుఖ సంపదలతో వర్ధిల్లుతాడు అని యోకబెత్తు ఆశపడలేదు। మన ప్రజల కోసం ఏమైనా చేయమని ప్రోత్సహించింది। తల్లి ప్రభావం మోషే మీద ఎంతగా ఉంది అంటే ఫరో భవనములో ఉండటం కన్నా బానిసగా తన ప్రజల వైపు ఉండటమే మేలు అనుకున్నాడు మోషే। ఫరో భవనములో సుఖ సంతోషాల కంటే తన వారితో కష్టపడటమే మంచిది అనుకున్నాడు। రాజాజ్ఞకు లోబడుట కంటే దేవుని ప్రజల వెంట పయనించడమే గొప్ప అనుకున్నాడు। అంతటి ప్రజ్ఞను అంతటి జ్ఞానమును పొందిన మోషే జీవితములో తల్లి యోకబెత్తు పాత్ర లేదంటారా? తల్లి పాత్ర చాలా గొప్పది। తల్లిదండ్రులారా, దైవ జ్ఞానము దైవాజ్ఞలను మీ బిడ్డలకు మీ మనుమలకు నేర్పించండి అని పరిశుద్ధ గ్రంథము పలుకుచున్నది। మరి ఎక్కడ మన బాధ్యత? ఎప్పుడు నా కొడుకు గొప్పవాడు అవుతాడా, ఎప్పుడు డబ్బులు సంపాదిస్తాడా అని ఆత్రుత పడటమే తప్ప దైవం గురించి చెప్పే సమయం ఉండదు। దైవాన్ని బిడ్డల దరి చేర్చే మటవాసులు కూడా ఈ రోజుల్లో వేరే పనులలో బిజీ అయిపోవడం మనం గమనించుటలేదా? దైవానికి దైవ బిడ్డలకు దూరం పెరగటం లేదా? యోకబెత్తు అందరికీ ఆదర్శం। యోకబెత్తు తన ముగ్గురు బిడ్డలను దైవ సేవకు తయారు చేసినట్లే నిజాయితీగా, బాధ్యతగా, ఓర్పుగా, నేర్పుగా, విలువగల స్త్రీలముగా మెలుగుతూ దైవ రాజ్యము కొరకు బిడ్డలను తయారు చేసే బాధ్యతను సక్రమంగా నిర్వర్తించుకుందాము।